ఒక సినిమా ఫ్లాప్ అయినా సరే హీరో గారి ప్రతిష్ట కోసమో ప్రొడక్షన్ సంస్థ పరువు కోసమో థియేటర్లో సినిమాని నడిపించడం అక్కడక్కడా చూస్తూ ఉంటాం. కానీ గూగుల్ లాంటి పెద్ద సంస్థలు అలాంటి ఆలోచనలు పెట్టుకో. ఒక సర్వీస్ లాభకరం కాదు అనిపించినప్పుడు దాన్ని నిర్మోహమాటంగా క్లోజ్ చేసేస్తాయి. ఇలా క్లోజ్ చేస్తే పబ్లిక్ లో మా ప్రతిష్టకు భంగం కలుగుతుందేమో అని ఆలోచించవు. లాభాల్లో నడిచే వాటినే అవి నడుపుతాయి. ఇలా గూగుల్ క్లోజ్ చేయబోతున్న ఒక సర్వీస్ గూగుల్ స్టేడియా. గూగుల్ స్టేడియా ఆన్లైన్ గేమింగ్ తో పరిచయం ఉన్న వారికి ఇది పరిచయం చేయనక్కర్లేని పేరు. గూగుల్ సృష్టించిన స్టేడియా గేమింగ్ ప్లాట్ఫామ్ మీద మనకి నచ్చిన వీడియో గేమ్స్ ఆడుకోవచ్చు. అయితే ప్రారంభించి 2 ఏళ్లైనా పూర్తి కాకుండానే ఈ ప్లాట్ఫామ్ ని క్లోజ్ చేయబోతున్నట్టు గూగుల్ ప్రకటించింది. గూగుల్ లాంటి పెద్ద సంస్థ ఇలా చేయడం ఏంటని కొందరు గేమర్స్ బాధపడుతుంటే కొందరు మాత్రం అది కరెక్టేనని అంటున్నారు. స్టేడియా పుట్టి ఎంతో కాలం కాలేదు, 2021 మధ్యలో వచ్చింది. సోనీ ప్లే స్టేషన్, మైక్రోసాఫ్ట్ ఎక్స్ బాక్స్ వీటితో పోల్చినప్పుడు గూగుల్ స్టేడియా ఇంకా ఈజీ ప్లాట్ఫామ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్లే స్టేషన్ మాదిరిగాను, ఎక్స్ బాక్స్ 360 బాక్స్ మాదిరిగాను దీంట్లో మనం ఏ విధమైన ఎక్స్ట్రా హార్డ్వేర్ ని కలిగి ఉండాల్సిన అవసరం లేదు. ఒక పిక్సెల్ స్మార్ట్ ఫోన్ లో కానీ లేదా క్రోమ్ కాస్ట్ అల్ట్రా డివైస్ లో కానీ మనం గూగుల్ స్టేడియా ఉపయోగించి గేమ్స్ ఆడుకోవచ్చు. కాకపోతే ఇంటర్నెట్ స్పీడ్ మాత్రం ఎక్కువగా ఉండాలి. 25 MBPS స్పీడ్ కంటే తక్కువగా ఉంటే గూగుల్ స్టేడియా పనిచేయదు. మరి 5G సెల్యులర్ నెట్వర్క్స్ తో కూడా స్టేడియా పనిచేస్తుందని అప్పట్లో గూగుల్ ప్రకటించింది. తీరా ఇండియాలో 5G వచ్చేసరికి గూగుల్ స్టేడియానే ఎత్తేసే పరిస్థితి. ఎందుకిలా అంటే గూగుల్ స్టేడియాకి అనుకున్నంత ఆదరణ జనంలో లభించలేదట. ఈ కాలంలో చాలా మంది గేమర్లు గేమ్స్ ఆడుతూ యూట్యూబ్ లోనూ ఇంకా ట్విచ్ లాంటి ఇతర ప్లాట్ఫామ్స్ మీద ఆప్లేని స్ట్రీమ్ చేస్తూ ఆదాయం పొందుతున్నారు. వీటికి అలవాటు పడిపోయిన చాలా మంది స్టేడియా వైపు షిఫ్ట్ అవ్వలేకపోయారు. అంతేకాదు ప్లే స్టేషన్, ఎక్స్ బాక్స్ లాంటి గేమింగ్ కన్సోల్స్ పవర్ఫుల్ ఫీచర్స్ తో ఎప్పటికప్పుడు కొత్త వెర్షన్స్ వస్తున్నాయి. వాటిని జనం క్రేజీగా ఆదరిస్తున్నారు కూడా. మరి ఇటువంటి నేపథ్యంలో ఎలాంటి ప్రత్యేకమైన హార్డ్వేర్ లేని గూగుల్ స్టేడియాకి ఒక గుర్తింపే కలగలేదు. ఇక మరో పాయింట్, గూగుల్ స్టేడియాలో గేమ్స్ ఆడటానికి ఫ్రీ అకౌంట్ కి అవకాశం ఉంది. కానీ అక్కడ ఫ్రీ గేమ్స్ చాలా తక్కువగా ఉన్నాయి. మంచి గేమ్స్ కావాలంటే స్టేడియా ప్రో సబ్స్క్రిప్షన్ సర్వీస్ వాడుకోవాల్సిందే. దీనికి నెలకి $10 వరకు చెల్లించక తప్పదు. మొబైల్లో కూడా స్టేడియా యాప్ ఇన్స్టాల్ చేసుకుని ఈ గేమ్స్ ఆడుకోవచ్చు. కానీ ప్లే స్టేషన్, ఎక్స్ బాక్స్ లాంటి వాటికి అలవాటు పడ్డ వాళ్ళు స్టేడియాలో మజా లేదని అంటున్నారు. మొత్తం మీద త్వరలో స్టేడియా క్లోజ్ చేస్తామని, అయితే జనవరి 18, 2023 వరకు ఈ సర్వీస్ ఉంటుందని గూగుల్ వాళ్ళు చెబుతున్నారు. మేము అనుకున్నంత మంది జనం దీనివైపు ఆకర్షితులు కాలేదు, అందువల్లే మేం ఈ సర్వీస్ ని క్లోజ్ చేయాల్సి వస్తోంది అని వాళ్ళు చెబుతున్నారు. గూగుల్ అంతటి పెద్ద సంస్థ ఇలా ఒక సర్వీస్ ని క్లోజ్ చేయడం ఏంటి అని కొందరు ఆశ్చర్యపోతున్నప్పటికీ నిజానికి ఇదేమీ కొత్త కాదు. గతంలో కూడా ఫేస్బుక్ లాంటి వాటికి పోటీగా గూగుల్ వాళ్ళు గూగుల్ ప్లస్ అనే ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ని ప్రారంభించారు. అది కూడా అట్టర్ ఫ్లాప్ అయి త్వరలోనే దాన్ని మూసేయాల్సి వచ్చింది. అలాగే గూగుల్ స్టేడియా షట్ డౌన్ అవడం కూడా ఖాయం. సరే మరి గేమింగ్ రంగంలో గూగుల్ ఆల్టర్నేట్ ఆలోచన ఏంటి? మరో కొత్త కన్సోల్తో తిరిగి వస్తుందా, లేదా గేమ్ స్ట్రీమింగ్ మీదే మనసు పెట్టి యూట్యూబ్లోని గేమ్ స్ట్రీమర్స్కి సపోర్ట్ అందిస్తుందా అన్నది ఇంకా తేలాల్సి ఉంది. ఇప్పటికే యూట్యూబ్లో గేమ్ స్ట్రీమర్లు లక్షలాది మంది పెరిగిపోయారు. అయితే కొన్ని సెర్చింగ్ లోపాల వల్ల ఆ ఛానల్స్ అన్నీ జనానికి అనుకున్నంతగా రీచ్ కావడం లేదు. ప్రస్తుతం గూగుల్ దీన్ని సరిచేసే ప్రయత్నంలోనే ఉందని తెలుస్తోంది. ఏదేమైనా గూగుల్ స్టేడియా క్లోజ్ అయినప్పటికీ గూగుల్ పూర్తిగా గేమింగ్ సర్వీసుల్ని వదిలేసిందని అనుకోవడం మాత్రం పొరపాటే. ఏదో ఒక రూపంలో మళ్లీ గేమింగ్ రంగంలో తన ముద్ర వేయడానికి గూగుల్ ప్రయత్నిస్తుందన్నది సత్యం.